నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా రాఘవేంద్ర మఠాల్లో విశేష ఉత్సవాలు సాగుతున్నాయి. 1595లో ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజున తమిళనాడులోని భువనగిరిలో రాఘవేంద్ర స్వామి జన్మించారు. స్వామివారిని పూర్వాశ్రమ నామం వెంకన్న భట్టు. స్వామి సుధీంద్ర తీర్థుల ఆదేశంతో 1621లో సన్యాసాశ్రమం స్వీకరించారు. వెంకన్న భట్టుకు శ్రీ రాఘవేంద్రులుగా సన్యాసాశ్రమ నామం పెట్టారు. మాంచాలమ్మ అనుమతితో మంత్రాలయ క్షేత్రంలో సజీవ సమాధి అయ్యారు. 1671 శ్రావణ బహుళ విద్య రోజున భక్తుల సమక్షంలో బృందావన ప్రవేశం చేశారు శ్రీ గురు రాఘవేంద్రులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకాల్లో శ్రీ గురు రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలు వైభవంగా సాగాయి. శ్రీ గురు రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలతో పాటు ఆధ్యాత్మిక విశేషాల సమాహారంలో మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ స్వామివారి మూల బృందావనాన్ని తుంగజలంతో అభిషేకించారు. అనంతరం స్వర్ణరథంపై స్వామివారి పాదుకలను ఉంచి నిర్వహించిన ఊరేగింపు కన్నుల పండుగగా కొనసాగింది. వందలాది మంది భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. హైదరాబాద్ బర్కత్పురలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారి బృందావనానికి అభిషేకం చేశారు.
హైదరాబాద్ లింగంపల్లిలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. మఠంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో మూల బృందావనాన్ని విశేష రీతిలో అభిషేకించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నెమలి వాహనంపై విహరించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నిర్వహించిన గ్రామోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్లకు లక్ష తులసీ దళార్చన ఘనంగా జరిగింది. ఉదయం మూలమూర్తికి అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీవారి నందనవనంలోని కళ్యాణ మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించి తులసీ దళాలతో పూజించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అభిషేకించారు. తిరుమలలో విక్కనస జయంతి ఘనంగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్తర మాడవీధిలోని శ్రీ విక్కనసాచార్యుల సన్నిధికి వేంచెంపు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఆస్థానం నిర్వహించి నివేదన చేపట్టారు. శ్రీ విక్కనస మహర్షి జయంతి మరుసటి రోజున స్వామి అమ్మవార్లు శ్రీ విక్కనసాచార్యుల సన్నిధికి వేంచెంపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలు జరుగుతాయి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, అంగురాణ పురుష గోవింద, అంగురక్ష గోవింద, గోవింద హరి గోవింద.
పట్టధర గోవింద వరాహమూర్తి గోవింద భూమిజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద మాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ఒడిశా భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సత్యసాయి లక్షనామార్చన చేశారు. ఓం సత్యసాయిబాబాయ నమః అంటూ లక్షసార్లు సామూహికంగా పఠించారు. సత్యసాయి నామస్మరణతో సాయి కుల్వంత్ సభా మండపం మార్మోగిపోయింది. అనంతరం విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఒడిశా సంప్రదాయ నృత్యాలు సంగీత గాన కచేరీలతో అందరినీ ఓలలాడించారు. విజయనగరం జిల్లా మెంటాడాలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శతగాత్ర సంకీర్తనార్చన ఘనంగా జరిగింది. సంగీత పర్యవేక్షకులు శ్రీహరి సంకీర్తనాచరి బృంద సభ్యులు అన్నమయ్య కీర్తనను ఆలపించారు. సంకీర్తన ఆలాపన మధుర మనోహరంగా కొనసాగింది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి జాతర మహోత్సవాలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు జరగనున్నాయి. సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుందని దేవస్థానం సహాయ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. రాష్ట్ర పండుగ ప్రకటించినందువల్ల అమ్మవారికి తితీదితో పాటు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తుందన్నారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. జాతర మహోత్సవాలు వచ్చే నెల 20వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. తర్వాత పూర్ణాహుతి 30/10/2024 తేదీతో ముగుస్తాయి. ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా 29/2024 తేదీన అమ్మవారి పందిరాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద. ఈ పందిరాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే 21 రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు 10/10/2024 తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు. ఆ తర్వాత కలశజ్యోతి 27/10 స్టార్ట్ అవుతుంది. తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం 14/10/2024 సోమవారం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి ఈ సినిమాను జాతర సినిమానోత్సవం 15/10/2024 తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం 22/10/2024 తెప్పోత్సవం. అదేవిధంగా 29/10/2024 అమ్మవారి ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది. ఆ తర్వాత 30/10/2024 తేదీన మన అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి. అన్ని శాఖల సమన్వయంతో ఈ సినిమానోత్సవాలు అతివైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతున్నది. కాబట్టి ఈ సినిమాను జాతర ఉత్సవాల్లో అందరూ భక్తులు కూడా శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు మందిరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్త రామదాసు నడయాడిన స్థలానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఆనాడు రామదాసు గారు శ్రీరామచంద్రులకి
సీతమ్మ వారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.